గోర్లెంట్ల మండలంలో కాజాపురం సచివాలయం నిర్మాణానికి భూమి పూజలు చేస్తున్న వైఎస్ఆర్ నాయకులు अंदर नमस्कार वैएसआर कांग्रेस पार्टी तरफ दी संबंधी सचिवाल संबंधी गतमूडी शासन सभ्यु पारसारधन ग आरोप अभी चला तपू एन कटे मोटमोदर्भंगेदे अगर इकड़ी मंत्रीगार ओपन वो इक प्रजल अगर अगर मे लोनते आना इक दूर अगर सेक्यूरी उ कंप्यूटरल एतकोम जरूरतनी प्रजलंतंता रिप्रजेश मंत्रीगार आ रोज काबी दाने आदेश अगर दूरम इकड़े मन के पथि दाने पेरकाल अट्ठे उद्देश्य मन को पार्टी उद्देश्य पेद प्रजा न्याय से सचिवालय व्यवस्था जगनमोहन रेड्डी गारु आ सचिवालय व्यवस्था याड़ बलोत्तम वीलू मं पेर दुकने कुट्र तो इवन चुनी पार्टी की मंत्रीगारी लोकल्ल उयक पेद प्रजल के अन्यायम चेयर ले रोज मंत्रीगार एमआरओ गारो गार पीलि इमीडियट सचिवाली मुंदर की कट्टे एर्पड़ी चपंक जरिए दाटो भागुड मेनदेमंटे माला डोबी घाट पक् निर्मी नीलू इच्छी चेदा मंत्रीगार निबी ओटे इकड़द बाधेमंटे एक्डते वील मंच पेर दुको अने वील बाध नंबर वन नंबर टू सचिवालय भारत देश में मंच व्यवस्था इं भविष्य मन मुख्यमंत्री गारेमनी ये पार्टी की ओटेसा पद रोज भीम कार्ड पद रोज पेन पद रोज आरोग्य कार्ड हेल्थ कार्ड भारत देश चरत्र इट मुख्यमंत्री मन एक् चूड़े चूडबोमी अभी पेदल के तरवा नाई ब्राह्मणु चाकलो बलिजो तरह वीवर्स प्रति इंत आटो कार्मिक तरवा अंदर इंत करवना महानुभा पेद प्रजन चूं अदे विधा इप्ड आर सारे बीमिचा मेरे एक्ना पक् राष्ट्र कतीदी पक् राष्ट्रो पोल अभिवृद्धि पक् राष्ट्रो पोलुम इप्ड कर्नाटक एन सारे बीमार तेलंगाणा एन सारे कमो तमिलनाडु मत भारत देश में करोना उदन लेदा का ये मुख्यमंत्री आईना आर सारे उचित बिह्य वे रूपये डबूल पार्टी खचित महानुभा मनोटे चपाड़ मन एन तुम पद प्रसल्ल करेक्ट तुम पद जीवो जारी चशा एवड़ना अरवे संवसाल निते एवर दी अवसर लेदेश पार्टी की ओटेसा पेन इव जरूर इतना दींते इक अन्यायम काबट्टी मुख्यमंत्री गारे अभिवृद्धि चूड़क रकर सचिवालय विषय में अभिप्रय प्रजल मध्य को मतमे इक कटकूदन मन मुसलरे अगर तरह श्रीनिवास रेड्डी वील्ंत मन अंत एमपी दर यायम चपाऊ मे पे प्रसक्ति ले जोलिकोमेंटे वाले गवर्नमेंट लैंड दीन काबी चार अंत दींटी वेरे असैंड लैंड वाल मेम तुंदर डोबी घाट कटी वाल बोर ये सदर्भ में गत कस्तूरबाई स्कूल मन मंडल नीचे आ रोज चक्रपाणि सर एम आर गार कहीं एमएलए इपड़ एक्स एमएलए एंपी गारू नेटिव अना स्थल दुरद परस्थित वाल आ रोज नीन सर्पंच का उमआरओं इक स्थल कस्तूरबाई स्कूल इंकोटी डोबी घाट विषय में आये
డోబీస్ అనేది డోబీ ఘాట్ అనేది ప్రజలు ఉతుక్కోవచ్చు సార్కులు ఉతుక్కోవచ్చు అందరూ ఉతుక్కోవచ్చు కానీ ఈడ ఈ ఊర్లో ఒకే ఒకతనే వేరేవాళ్ళు రానికుండా కంపలు వేసుకొని చాలా అరాచకం చేస్తున్నాడు మాకు అంటే ఆ ఉతుక్కోవాలి కూడదని ఉద్దేశం ఏం లేదు ఆయన కూడా ఆ విధంగా చేశాడు ప్లస్ ఈడ సచివాలయం కట్టడం దాని నుంచి సెక్యూరిటీ ఏమంటే పంచాయతీలో ఉన్న భూముల విషయంలో కానీ అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి కంప్యూటర్స్లో సెక్యూరిటీ కోసం రోడ్ సైడ్ కావాలని కోరుకున్నాం తప్పితే కానీ వాళ్ళు డోబీ ఘాట్ పీకేజీ ఈడ కట్టాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు డోబీ ఘాట్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసినారు కట్టి ఇస్తారు మన రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆల్ పార్టీస్ తెలుసు అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మనందరికీ అదృష్టం అని చెప్పేసి ఆల్ పార్టీస్లు చెప్తుంటే ఈ తెలుగుదేశం వాళ్ళకి మొన్న జరిగిన ఎన్నికల్లో 23 ఎమ్మెల్యే గెలిస్తే ఈరోజు 3-4 గెలిపారు ఇంకా ఉండేది కూడా వెళ్ళిపోతున్నారు ఆ చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టింది ఇక్కడ ఉండే కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలం లేకుండా ఏ పార్టీ అయినా ప్రతి ఒక్కటి చెందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బల్లకు గుద్దు చెప్తున్నాడు తెలియదా వాళ్ళకి నిన్న కాదు మొన్న వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేని ఒకరు కుంభకోణాలు ఇరుక్కుంటానే తెలుదా ఇంకో మన 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 జిల్లా వాళ్ళే జిల్లా వాసులే బినామీ పేర్లతో కొనుగొని వాళ్ళు ఏం చేస్తారో తెలుదా అందరికీ జగన్ ఏమో అట్లా చేశారా మాట ముందు జగన్ 16 నెలల్లో జైలు పోయాయని చెప్పారు జగన్ మీద ఢిల్లీ వాళ్ళు కుట్ర పన్ని 16 నెలలు పెట్టారు మీరు ఆ పుల్లి వచ్చింది ఆ పుల్లి ఇప్పుడు ఏం చేస్తున్నారు పుల్లి కాదు దేవుడు అని చెప్పి చంద్రముక్తున్నారు ఈరోజు తెలీదా మీకు ఈరోజు గోండ్ల మండలంలో చిన్న ఈ చిన్న పనికి వాళ్ళు కూడా మా సాకలవాళ్ళు కూడా మా వాళ్ళే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మాకు పక్కన కట్టించండి ఇది సచివాలయము అందరికీ అవసరం ఇది వాళ్ళకే కాదు ఈ పార్టీ కాదు రేపోతే ఇంకో పార్టీ వచ్చినా కూడా సచివాలయం అంటే అందరికీ చెందుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఈలాగి ప్లస్ సేమ్ గవర్నమెంట్ బిల్డింగ్ కడతా ఉంటే కూడా వాళ్ళు బూడిద చెల్లెకి వెళ్తున్నారు నిన్న వచ్చారు మన మాజీ ఎమ్మెల్యే అతను మా బీసీ మీద బలి అభిమానం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆయన తెలుదా జగన్ ఏమన్నా బీసీ మీద చూపించలేదా మీ చంద్రబాబు నాయుడు బీసీ మీద ఏమన్నా వలగపోశారా చంద్రబాబు నాయుడు చెప్పారు పబ్లిక్ మీటింగ్లో ఎస్సీలో ఏమన్నా పుట్టాలనుకుంటారా ఎస్సీలో ఏమన్నా పుట్టాలనుకుంటారా అని పచ్చిగా చెప్పాడే గిరిజనులకి తెలివి లేదని చెప్పాడే బీసీలకి అనుదొక్కుతున్నాడే అది తెలియదా నీకు భారత సారథి ఏమైనా ఉంటే చర్చ మీద పెడదాము ఆ చర్చ మీద ఇద్దరు ముఖాముఖి మాట్లాడదామని చెప్పేసి నేను సవాలు ఇస్తున్నాను